జీహెచ్ఎంసీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సిద్ధమైంది. 6,150 కోట్లతో అధికారులు బడ్జెట్ రెడీ చేశారు. స్టాండింగ్ కమిటీలో బడ్జెట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. బడ్జెట్లో రెవెన్యూ ఆదాయం 3,434 కోట్లు రానుండగా రెవెన్యూ ఖర్చు 2,800 కోట్లుగా తేల్చారు. ఇందులో 634 కోట్లు మిగులు బడ్జెట్గా ఉండనుంది. క్యాపిటల్ ఆదాయం 3,350 కోట్లు కాగా ఖర్చు కూడా 3,350 కోట్లుగా తేల్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరణ బడ్జెట్ ప్రతిపాదించనున్నారు. గతేడాది 5,600 కోట్లకు ఆమోదం పొందగా దాన్ని 6,300 కోట్లకు సవరించారు. ఈ సవరణ బడ్జెట్ ఆమోదం కోసం స్టాండింగ్ కమిటీ ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీ ఆమోదం తర్వాత సర్వసభ్య సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కౌన్సిల్ ఆమోదం తర్వాత అనుమతి కోసం ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రతి ఏడాది బడ్జెట్ కంటే ఖర్చు మాత్రం తక్కువే అని చెబుతున్నారు బల్దియా అధికారులు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 11,538 కోట్లతో బడ్జెట్ రూపొందించగా దాన్ని రివైజ్ చేసి 9,219 కోట్లుగా ఫిక్స్ చేశారు. అందులో ఖర్చు చేసింది 2,900 కోట్లు మాత్రమే అని తెలిసింది. 2018-19లో అత్యధికంగా 13,150 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా దాన్ని రివైజ్ చేసి 8,935 కోట్లకు మార్పు చేశారు. అయితే ఖర్చు అయింది మాత్రం 3,848 కోట్లు. 2017-18లో 5,643 కోట్లతో బడ్జెట్ రూపొందించగా ఖర్చు చేసింది మాత్రం 3,736 కోట్లు. 2016-17లో 5,600 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించగా చివరి వరకు దాన్ని మార్చిన అధికారులు 5,061 కోట్లు అని లెక్కలు తేల్చారు. కానీ 2,782 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ చేపడుతున్న పనులన్నీ అప్పులతో చేసినవే. ఇప్పటి వరకు చేసిన 4,555 కోట్ల అప్పుకు నెలకు 40 నుంచి 45 కోట్ల రూపాయల వడ్డీ కడుతోంది బల్దియా. అంటే ప్రతిరోజు కోటి రూపాయలు వడ్డీకే చెల్లిస్తోంది. ఇప్పటి వరకు కేవలం వడ్డీ మాత్రమే కడుతున్న బల్దియాకు వచ్చే సంవత్సరం నుండి అసలు వడ్డీ కలిపి కట్టాలి. అయితే ఇప్పుడే బల్దియా పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే రానున్న రోజుల్లో సిచ్యువేషన్ ఏంటన్నది ఆందోళనకరంగా మారింది. రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదికి గాను ప్రభుత్వాన్ని 2,200 కోట్లు అడిగింది బల్దియా. అయితే సర్కారు మాత్రం జీహెచ్ఎంసీకి కేటాయించింది కేవలం 22 కోట్లు మాత్రమే. ఈ కేటాయింపుల్లో కూడా పూర్తి స్థాయిలో విడుదల అయ్యేది డౌటే అంటున్నారు బల్దియా అధికారులు. ప్రభుత్వం నుండి ప్రతి ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్తో రావాల్సిన 102 కోట్లు కూడా రావడం లేదు. ఫైనాన్స్ విభాగం అధికారిగా ఏపీకి చెందిన జయరాజ్ కెనడా ఉన్నారు. ఆయన రిటైర్ అయ్యి 2 ఏళ్ళవుతోంది, అయినా ఎక్స్టెన్షన్తో కొనసాగుతున్నారు. నిధులు అడిగితే మున్సిపల్ మంత్రి ఎలా రియాక్ట్ అవుతారో అనే భయంతో సైలెంట్గా ఉండిపోతున్నారని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడైనా నిధుల విషయం వస్తే రాబడి మీరే పెంచుకోవాలంటూ ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు. అయితే ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ బల్దియాకు చాలా ఇబ్బంది అని అంటున్నారు అధికారులు. అప్పులు చేసిన వాటికి వడ్డీ అసలు కట్టడంతో పాటు నగరంలో నివసించే ప్రజలకు సేవల్లో కోత పెట్టి కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రేటర్ పరిధిలో బడ్జెట్ భారీగా ఉంటుందని, ఖర్చు మాత్రం తక్కువగా ఉంటుందనే ఆరోపణలున్నాయి. ఈసారైనా పూర్తి స్థాయిలో ఖర్చు అవుతుందో చూడాలి. సిటీని విశ్వనగరంగా మారుస్తామని మాటలతో చెప్తే సరిపోదని దానికి అనుగుణంగా నిధులు కేటాయించాలంటున్నారు నిపుణులు.